जिला अमरावती रैतुलु अमरावती टू अरसवल्ली वेंकटेश्वर स्वामी पादाल दग्गर नुंची अरसवल्ली सूर्य भगवानुनि पादाल दाका रैतुलु महिळलु रैतु कूलीलु एससी एसटी बीसी मैनारिटी वर्गाल संबंधित रईत सोदर अन्नी वर्ग संबंध रईत सोदर महिला सोदरी मंडल प्रजल आदरी पुल नड़े ब्रह्मरथम पड़ता प्रजल जय जय निनाद मध्य अमरावती निनाद प्रतिध्वनिस्ट मुख्यमंत्री जगन मोहन रेड्डी विकृत राजकीयाल राजकीयाल दिगजारुडु राजकीयाल दुर्मार्गमैन राजकीयाल 151 मंदि एम्मेल्येलु उन्नारु ఒక ఎమ్మెల్యేతో రాజీనామా డ్రామాలు ఆడిస్తున్నాడు. మరి మిగతా 150 మంది ఎమ్మెల్యేలు అమరావతికి మద్దతు ఇస్తున్నట్టే కదా. ఒక ఎమ్మెల్యేతో రాజీనామా డ్రామా ఆడిచ్చావు, స్పీకర్ ఫార్మేట్లో ఇచ్చారా? మీరు ప్రభుత్వంలో ఉన్నారా? మీరు అధికారంలో ఉన్నారా? సోయుందా మీకు? సోయుండే మంత్రులు మాట్లాడుతున్నారా? సోయుండే ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారా? నిన్న ఒక ఎమ్మెల్యే కాళ్ళీలు కొడతా అన్నాడు. చివరికి ఆయన కాళ్ళు ఇరిగాయి. కాళ్ళీలు కొడతానన్న ఆయన కాళ్ళు ఇరిగాయి. దేవుడు ఉన్నాడు, ప్రకృతి ఉంది, అద్దు అదుపు లేకుండా పశువుల్లా పశువుని కూడా కించపరచకూడదు. మిమ్మల్ని మృగాల్లాగా క్రూర మృగాల్లాగా బాధ్యత లేకుండా రాజ్యాంగం పట్ల గౌరవం లేకుండా నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడుతూ మహిళల్ని కించపరుస్తూ 100 కిలోమీటర్లు నడిచి వస్తా ఉన్న మహిళల్ని పట్టుకొని ఆ విధమైన భాష వాడుతున్నారంటే మిమ్మల్ని మనుషులు అనాలా, క్రూర మృగాలు అనాలా కూడా ప్రజలకు అర్థం కావట్లేదు. ఇంత దిగజాటు రాజకీయాల మంత్రి పదవులు కాపాడుకోవటానికి, ఎమ్మెల్యే ఉద్యోగం కాపాడుకోవటానికి ఇంత నీచంగా పాదయాత్ర చేసేవాళ్ళనే కించపరుస్తూ మాట్లాడతారా? ఎంత రాక్షసానందం పొందుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, ఎంత పైచాచిక ఆనందం పొందుతూ ఉన్నాడు, ఎంత దిగజారిపోయి బాధ్యత లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇవాళ దగ్గర దగ్గర స్థానిక సంస్థల నిధులు అభివృద్ధికి కేంద్రం ఇచ్చిన డబ్బులు 12,000 కోట్ల పైగా నిధులు దారి మళ్ళిచ్చారు. మీకు వికేంద్రీకరణ నుంచి మాట్లాడే హక్కు జగన్ రెడ్డికి ఎక్కడ ఉంది? సర్పంచులు, మీ పార్టీ సర్పంచులు, మీ పార్టీ నాయకులు భిక్షమెత్తు మీకు బుద్ధి చెప్తున్నా కూడా సిగ్గు లేకుండా మీరు వికేంద్రీకరణ గురించి మాట్లాడుతూ ఉన్నారు. స్థానిక సంస్థల నిధులు కంకెరం చేసి ఇవాళ పారిశుద్ధ్య కార్మికుల డబ్బులు ఇవ్వాల, దసరా దాటింది జీతాలకు డబ్బులు పడాల, వైద్య ఆరోగ్య సిబ్బందికి జీతాలు లేవు, ప్రజల ఆరోగ్యం కాపాడే వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీలో పారిశుద్ధ్యం కాపాడే పారిశుద్ధ్య కార్మికుల డబ్బులు ఇవ్వనాడు. నువ్వు కోట్లో ఉంటేంటి, పేటలో ఉంటేంటి జగన్ రెడ్డి? నీ దాడేపల్లి కొంపలో ఉంటేంటి, నువ్వు పేటలో ఉండేవుడు గొప్ప. ఎందుకయా ముఖ్యమంత్రులు మీరు
ఎందుకయ్య మంత్రులు మీరు 5 లక్షల కోట్ల పైగా అప్పు తెచ్చాం, రాష్ట్ర సంపద 2 లక్షల కోట్లు లూటీ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ లెక్కల మీద శాండ్ మీద 1000 కోట్ల దోపిడీ జరుగుతూ ఉంది. ఆ డబ్బులన్నీ తాడేపల్లి అండర్ గ్రౌండ్కి వెళ్తూ ఉన్నాయి. పోలీస్ సెక్యూరిటీలో బెంజ్ కార్లు కొత్త పెద్ద పెద్ద వాహనాలు బెంజ్ కార్లలో ఈ రాష్ట్రంలో 2000 నోట్లు కనపట్ల. ఈ రాష్ట్రంలో 2000 నోట్లన్నీ కూడా ఇవాళ పేటిఎం పేమెంట్ కార్డు తీసుకెళ్తే బడ్డీ కొడు దగ్గర గీకుతున్నాడు. కూరగాయల బండి అమ్మాయి కార్డు గీకుతూ ఉంది. 2 రూపాయలు వస్తువు కొనుక్కోవాలంటే కార్డు తీసుకెళ్తే వస్తువులు వస్తూ ఉన్నాయి. ఇవాళ లెక్క సేసా క్యాష్ అండ్ క్యారీ, 1 ట్రాక్టర్ ఇసుక క్యాష్ అండ్ క్యారీ, 1 లారీ ఇసుక క్యాష్ అండ్ క్యారీ, మొత్తం ఇసుకని పందికొక్కుల్లాగా ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యేల దాకా ఓటాలు వేసుకొని పైసా 44 లక్షలకు అమ్ముతున్నారు. ఈ కృష్ణా జిల్లా మొత్తం మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, వాళ్ళ అనుచరులు, వాళ్ళ బావమంది మొత్తం ఇసుక 850 టన్ను అమ్ముతున్నారు, దోచుకుంటున్నారు. ఎవడిచ్చాడు మీకు హక్కు? ప్రకృతి సంపద కృష్ణానదిలో తోడిన ఇసుక పందికొక్కుల్లాగా తోడుకొని వెళ్తూ ఉన్నారు. హైదరాబాద్ బెంగళూరు మెడ్రాస్ 1 లక్ష నుంచి 1 లక్ష 50 వేలు లారీ అమ్ముతున్నారు. ఎవరిచ్చారు మీకు హక్కు? మీరు ఎమ్మెల్యేలు అయింది ఇసుక దోచుకోవడానిక, మైలవరం ఎమ్మెల్యేగా వచ్చింది నువ్వు ఇసుక దోచుకోవడానిక, తెల్ల చొక్కా అన్నాడు. నా అనుచరులు మా అధికారులు అవినీతి చేస్తే వెలగలేరు, ట్యాంక్ ఎక్కి దూకుతానన్నాడు. అమరావతి మారితే మారించాలని ప్రయత్నం చేస్తే రాజీనామా చేస్తానన్నావు. ఏం బిగుతున్నావు? ఇవాళ ముసుగు కూర్చున్నావు. నీకు శాండ్ బిస్కెట్ వేస్తే ఆ ఇసుక చుట్టూ నలుతూ ఉన్నా. ఎందుకయ్య మీ 1000 కోట్ల ఆస్తి? మీరు ఆదర్భ శ్రీమంతులా? మీరా దోపిడీ దొంగలయ్యా? ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి వచ్చారు. పక్క రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే మీరు, పక్క రాష్ట్రంలో ఫ్లాట్లు అమ్ముకునే వాళ్ళు మీరు, ఇవాళ ఈ రాష్ట్రంలో సంపద దోచుకోవడానికి వచ్చిన దోపిడీ దొంగలు లూటీ చేయడానికి వచ్చారు ఈ రాష్ట్రాన్ని. మీ వ్యాపారాలు హైదరాబాద్లో, మా రైతు బిడ్డల ఆస్తులేమో 10 రెట్లు పడిపోయినాయి. ఇక్కడ మీ దొంగలు మీ ఆస్తులేమో 10 రెట్లు పెరిగాయి. దానికోసం అమరావతిని చంపే కార్యక్రమం, దానికోసం అమరావతి రైతాంగం మీద మీరు చేస్తా ఉన్నారు కుట్రలో కుతంత్రాలు. దాడులు చేస్తారా? అడ్డంగా నరికేస్తారా? బుద్ధి జ్ఞానం ఉందా? అనంది అంటున్నారా? హైకోర్టు ధర్మాసనం చాలా స్పష్టంగా తీర్పిచ్చింది, రాజధానులు మార్చే హక్కు నీకెక్కడ ఉన్నాయా? నీది 5 ఏళ్ళ ఉద్యోగం, 41 నెలల్లోకి వచ్చావు, ఇంకా పట్టుమని 12 నెలలే ఏడిస్తే గవర్నమెంట్ గొప్పే, ఇంకా తుమ్మితే ఓడిపోయే ముఖ్యది, 6 నెలలో 12 నెలలో దోచుకొని వెళ్ళిపో. ఈయనంట 3 రాజధానులు పెడతాడంట, ఉట్టుకెక్కలేనమంట స్వర్గానికి ఎక్కుద్దంట. ఒక్క ఇటుకి పెట్టావా? సిగ్గుందాయా నీకు? చంద్రబాబు నాయుడు గారు కట్టిన శాసనసభలో కూర్చొని, చంద్రబాబు నాయుడు గారు కట్టిన సెక్రటేరియట్లో కూర్చొని అక్కడ రైతులు త్యాగం చేసిన నేలపాడు హైకోర్టు ఇవాళ ఈ రాష్ట్రాన్ని కాపాడుతూ ఉంటే, 5 కోట్ల మంది ప్రజలను కాపాడుతూ ఉంటే సిగ్గు శరం లేకుండా నువ్వు చంద్రబాబు నాయుడు గారు కట్టిన భవనాల్లో కూర్చొని వికేంద్రీకరణ చేస్తావా? సిగ్గుందాయా మాట్లాడటానికి? ఒక్క ఇటుకి పెట్టావా?
విట్టు ఎస్ఆర్ఎం అమృత 20,000 మంది ఇంజనీర్లు అమరావతి రాజధాని ప్రాంతం నుంచి కొత్త బ్యాచ్ కూడా బయటికి వెళ్తా ఉంటే రోడ్లేసిన గ్రావెల్ ఎత్తుకుపోతారా మట్టి రోడ్లో మట్టితో ఊకెళ్తారా పైపులు ఎత్తుకుపోతారా గడ్డి తినండాయా ఎంత అశుద్ధం చేస్తున్నారు ఎంత నీచానికి వడగడారు ప్రభుత్వం ఉందా యంత్రాంగం ఉందా కళ్ళు మూసుకున్నారా రెవెన్యూ ఏం చేస్తా ఉంది సిఆర్డిఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ పోలీస్ యంత్రాంగం ఏం చేస్తా ఉంది మొత్తుకుంటా ఉన్నారా కాల ఆ యూనివర్సిటీల యాజమాన్యాలు ఒక రాజధానిని మేము అందరం ఇక్కడికి వచ్చి యూనివర్సిటీలు పెడితే మాకు రోడ్లు వేసే దిక్కు లేదా ఎయిమ్స్ హాస్పిటల్ 1630 కోట్లతో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన చట్టం హక్కు ద్వారా మనకు వచ్చిన ఎయిమ్స్ హాస్పిటల్ కట్టిస్తే ఈ ఉభయ రాష్ట్రాల్లో ఈ చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా లేదు 10 రూపాయలకు వైద్యం చేస్తున్నారు 10 రూపాయలు చేయబట్టుకుంటే 10 రూపాయలు ఇవాళ కేవలం 11 టెస్టులు 1773 రూపాయలకి బ్లడ్ టెస్టుల దగ్గర నుంచి ఒక్క కార్డియో తప్ప అన్ని విభాగాలు పనిచేస్తూ ఉన్నాయి 23 ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి 41 నెలలుగా మంచినీళ్ళు లేకుండా ఏడిపిస్తూ ఉన్నాడు గుంటూరు పైప్ లైన్ వెళ్తూ ఉంది జనాల పైప్ లైన్ వెళ్తూ ఉంది మంగళగిరి పైప్ లైన్ వెళ్తూ ఉంది జగన్మోహన్ రెడ్డికి ఒక్క పైప్ లైన్ నుంచి మంచినీళ్ళు ఇచ్చేయడానికి చెట్టు కావాలి సిగ్గుందాయ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి ఎయిమ్స్కి వచ్చి 13 నెలలు అయింది వన మహోత్సవంలో మొక్క నాటాడు ఎయిమ్స్ డాక్టర్లంతా అడిగారు అయ్యా 23 ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి 1600 పడకలు వేసుకోవచ్చు ఇప్పుడు 1000 పడకలు వేసుకోవచ్చు సౌత్ ఇండియాలో దేశంలో అత్యాధునికమైన యంత్ర పరికరాలు వచ్చాయి 10 రూపాయలకు వైద్యం చేస్తాం ఇన్పేషెంట్గా చేర్చుకుంటాం క్యాన్సర్ హాస్పిటల్లో బసవతారకంలో ఉన్న 100 కోట్ల విలువైన యంత్ర పరికరాలని చంద్రబాబు నాయుడు గారికి పెట్టించాడు ఆ స్థాయిలో పెట్టించాడు హైదరాబాద్లో 5 లక్షలు అయితే ఎయిమ్స్ చంద్రబాబు గారు కట్టించిన ఎయిమ్స్లో 1 లక్ష రూపాయలకి అయిపోతుంది మొన్న నాకు నల్గొండలో వాళ్ళు కనపడ్డారు ఖమ్మం వాళ్ళు కనపడ్డారు గుడివాడ వాళ్ళు కనపడ్డారు మైలవరం వాళ్ళు కనపడ్డారు నందిగాం వాళ్ళు కనపడ్డారు ప్రకాశం జిల్లా వాళ్ళు కనపడ్డారు ఇవాళ ఓపీ అవుట్ పేషెంట్స్ 2300 మంది వస్తున్నారు ఒక్కరోజుకే 2300 మంది వస్తున్నారు అటువంటి హాస్పిటల్కి మంచినీళ్ళు ఇవ్వలేదంటే జగన్మోహన్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రిగా ఒక్కరోజు కూడా పరిపాలన చేయడానికి అర్హుడు కాదు నీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శ్రీలక్ష్మి నీకు పౌరుషం ఉంటే సస్పెండ్ చేయాలి చెంచులగూడ జైలు నుంచి వచ్చింది సస్పెండ్ చేయాలి ఇంతవరకు నీళ్ళు ఇవ్వలేదంటే మంచినీళ్ళు ఇవ్వలేదండి ఎందుక మీకు అధికారం దేనికయ్యా దోచుకోవడానికి వచ్చారా ఇవాళ స్థానిక సంస్థలను దెబ్బతీసి కేంద్రం నుంచి వదిలిని పక్కదారి పట్టించి నువ్వు ఈ కేంద్రం ఇక్కడి నుంచి మాట్లాడే నైతిక హక్కు ఉందా కేసులు మాఫీ కోసం ప్రత్యేక హోదా తాకట్టు పెట్టావు 31 మంది ఎంపీలు ఢిల్లీలో గడిపేయకమని ఆంధ్రాభవన్లో మీ 31 మంది ఎంపీల్ని ఢిల్లీ ఆంధ్రాభవన్లో గడ్డిపేకమను మెడలు ఉంచుతానన్నావు ప్రత్యేక హోదా తెస్తానన్నావు ఏపీకే అని అడుగుతున్నా ఏం మెడలు ఉంచావు ఎవరు మెడలు ఉంచావు నీ మెడలు ఉంచావు శాస్త్రాంగ ప్రమాణాలు చేస్తున్నావు ఢిల్లీలో నీ కేసులు మాఫీ కోసం
నీ సిబిఐ ఈడి కేసులు భయంతో ఈ రాష్ట్ర హక్కులు తాకట్టు పెట్టావు, ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టావు. విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ నమ్ముతున్నావు, రైల్వే జోన్ తాకట్టు పెట్టావు, కడప స్టీల్ ఫ్యాక్టరీ దిక్కుమొక్కు లేదు, విశాఖ స్టీల్కి క్యాప్టివ్ మైన్స్ దిక్కుమొక్కు లేదు. ఎన్నయ్య నువ్వు పరిపాలన చేసేది, ఎన్నయ్య నువ్వు మూడు రాజధానుల్లో మూడు ముక్కలు ఆటాడేది, ఏం డ్రామాలు ఆడతావు, ఎవరిని ఉద్దరిస్తున్నావు? కృష్ణా జలాల మీద గోదావరి జలాల మీద హక్కులు వదిలేసి రాయలసీమను ఎడాలి. ఒక్క కాలంలో నీళ్ళు వెళ్తున్నాయి రాయలసీమలో, ఒక్క పిల్లకాల తోటం చేతయిందా? అందరిని కాలం వెడల్పు చేయడం చేతయిందా? కుప్పంలోకి నీళ్లు కొనిస్తున్నావా? మేము పెట్టిన స్కీమ్స్ నడుస్తున్నాయా? ఉత్తరాంధ్ర సుజల శ్రావంత్ ఏమైంది? ఒక్క ప్రాజెక్టు పూర్తి చేసా? 64,000 కోట్లు ఖర్చు పెట్టావు సాగునీటి రంగంలో. నువ్వెంత ఖర్చు పెట్టావు? వైట్ పేపర్ ఇవ్వు, శ్వేతపత్రం ఇవ్వు, నీకు దమ్మోధైర్యం ఉందా అభివృద్ధి గురించి మాట్లాడటానికి? కియా ఫ్యాక్టరీ పెడితే 13,500 కోట్లు పెట్టుబడులు వచ్చి 13,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఆ కియా యాన్సిలర్ ఇండస్ట్రీస్ అన్ని మెడ్రాసు బెంగళూరు వెళ్ళిపోయాయి నీ దెబ్బకి, నీ ఎంపీ దెబ్బకి, నీ కమిషన్ల కక్కుతికే పెట్టే పరిశ్రమలన్నీ పారిపోయాయి. ఇవాళ విశాఖపట్నంలో లుల్లు వాళ్ళు ఎత్తుపోయారు, కేరళ వెళ్ళిపోయారు, డేటా సెంటర్ హైదరాబాద్ వెళ్ళిపోయింది. అట్లాగే టెంపుల్టన్ పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయింది. ఇవాళ విశాఖపట్నాన్ని ఏం చేశావు? నువ్వు విశాఖపట్నాన్ని ఉద్ధరించేది. ఇవాళ అమరావతిని విధ్వంసం చేసి నువ్వు విశాఖపట్నంలో 1,000 కోట్లు దోపిడీ చేసి ఇవాళ ఏంది కథ? ఈ భూములు ఎవరో విధిశారండి? దమ్ముధైర్యం ఉంటే మాట్లాడు. ట్వీట్ ట్విట్ ట్వీట్ చేస్తావు కదా, ట్వీట్ పెట్టా, ట్వీట్ పెట్టా. సాయిరెడ్డి ఏమైపోయావు సాయిరెడ్డి? ఈ భూములు ఎవరై సాయిరెడ్డి? నేనుండే 3 పడకల గది తప్ప విశాఖపట్నంలో నాకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎటువంటి ఆస్తులు లేవు. నాకు సంబంధించిన ఇతరులు ఎవరికీ ఎవరి పేరుతో కూడా లేవు, నా కుటుంబ సభ్యుల పేరుతో లేవు. ఆస్తులు తీసుకోవాల్సిన అవసరం లేదని విజయసాయిరెడ్డి స్టేట్మెంట్. ఇక్కడేంటి, విశా భారీగా భూములు కొన్న అభియాన్ రియల్టర్స్ ఎవరిది? విజయసాయిరెడ్డి అల్లుడు, విజయసాయిరెడ్డి కూతురు. దీనికి ఏం సమాధానం చెప్తావు? భోగాపురం గ్రీన్ఫీల్డ్ రహదారి, భోగాపురం ఎయిర్పోర్ట్ గ్రీన్ఫీల్డ్ రహదారి దగ్గర దగ్గర ఎన్ని 53 కోట్లు 87,713 గజాలు కేవలం ఎప్పుడు? 11 నెలలు 25 రిజిస్ట్రేషన్లు. దీనికోసం రాజధాని ఈ భూములు అమ్ముకోవటానిక, ఈ భూములు అమ్మటానిక మీ 3 ముక్కలాట. దేనికి సాయిరెడ్డి? ఏటు ముద్దాయి, చెంచలగూడ జైల్, సిబిఐ ఈడీ కేసుల్లో 420 కేసుల్లో ముద్దాయి బెయిల్ మీద ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి సార్ నిందితుడు. ఇవాళ పార్లమెంట్లో రాజ్యసభ మెంబర్ నువ్వా? ఇవాళ విశాఖ పట్నంలో ఈ భూములు దోపిడీ చేయటానికి నీకు ఎవరో ఇచ్చారు, సమాధానం చెప్పు. దగ్గర దగ్గర 87,713 ఎక్కడి నుంచి? అవ్యాన్ రియల్టర్స్ ఎల్ఎల్పి సంస్థ 2021 ఫిబ్రవరి డిసెంబర్ 15 మధ్య చూడండి. భీమిలి, నేరళ వలస,
ఎగువ పేటల్లో కొన్న భూములో ప్రభుత్వ రికార్డుల్లో ఈ 53 కోట్లు, ఇవాళ బహిరంగ మార్కెట్లో 100 కోట్లు. మన ఆస్తి విలువ 100 కోట్లు. దీనికోసమా ఏసారాస్తున్నారు? సినిమా డైలాగ్ కూడా ఉందంట, నువ్వు వర్గానికి ఇన్స్పిరేషన్ అంటాడంట. వేటకారంగా మీ మాటలు మీరు చేస్తున్న పనులు చూస్తుంటే సినిమా డైలాగ్ గుర్తుకొస్తుందని విశాఖపట్నం ప్రజలు అంటున్నారు. సాయిరెడ్డి వైకుంఠపురం. ఏ వైకుంఠపురం సాయిరెడ్డి? సాయిరెడ్డి ఇట్ర పెట్ట, నోరు తెరవాలి సాయిరెడ్డి. ఏంది కథ? నీ అల్లుడు కథ ఏంది? నీ కూతురు కథ ఏంది? ఈ 100 కోట్లు విశాఖపట్నంలో అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా ఆ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు చంద్రబాబు గారి టైంలో అన్ని అనుమతులు వచ్చి ప్రారంభం చేసే దశలో దాంట్లో 100 ఎకరాలు కొట్టేశాడు. మొదటి విడత కమిషన్ కొట్టేశాడు, రెండో విడత కమిషన్ కట్టమని భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు ఆపేశాడు. ఇవాళ పనులు ఎందుకు ఆపేశాడంటే ఈ భూములన్నీ కొనుగోలు చేయటానికి. ఎయిర్పోర్ట్ నుంచి సముద్రం ఎయిర్పోర్ట్ దగ్గరలో దగ్గర 11 నెలలు 25 రిజిస్ట్రేషన్లు సుమారు దగ్గర 7 ఏళ్లలోనే భారీగా కొనేశారు మొత్తం. వీటికి సమాధానం చెప్పాలి విజయసాయిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి. దీనికోసమే అమరావతిని చంపేసి పక్క రాష్ట్రంలో మీ ల్యాండ్ బ్యాంక్, మీకున్న 1000 ఎకరాలు భూములు ఆస్తులు 41 నెలల్లో పెంచేసుకొని హైదరాబాదులో పని అయిపోయింది. ఇప్పుడు వైజాగ్లో మొత్తం భూములన్నీ కొనేస్తున్నారు. ఇప్పుడు అక్కడికే ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ కట్టుకొని వైజాగ్ వెళ్ళటానికి తట్టాపుట్ట తాడేపల్లి కొంప నుంచి బయలుదేరటానికి సిద్ధంగా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈ కుట్రలో కుతంత్రాలు ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రులు ఎమ్మెల్యేలు అద్దు అదుపు లేకుండా బూతులు మాట్లాడుతూ నరికేస్తాం, చంపేస్తాం, పొడిచేస్తాం, పీకేస్తాం. అల్లు సామాన్య ఏమాత్రం చదువుకోనడు కూడా ఈ దుర్మార్గమైన భాష మాట్లాడట్లేదు. క్రూర మొగాలే మాట్లాడతాయి ఆ భాష ఆడకూతుల్ని, రైతుల్ని. ఇక్కడ మీరా మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ బ్రాహ్మణ కార్పొరేషన్లో 37 వేల కోట్లు నిధులు పక్కదారి పట్టించేశారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్, బీసీ సప్లాన్ ఎక్కడ ఏ సప్లాన్ డబ్బులు ఖర్చు అవ్వట్లేదు. ఒక్క మద్యం మీదే సుమారు దగ్గర నాసిరకం మద్యం మీద సుమారు 5 వేల కోట్లు వస్తూ ఉంది. ఒక్క ఇసుక మీద 10 వేల కోట్లు వస్తూ ఉంది. 125 కులవృత్తులు దెబ్బతీసేశారు. 5 లక్షల కోట్లు అప్పు తెచ్చి మొత్తం ఇప్పుడు 1 లక్ష కోట్లు పర్చేజెస్ ఉంటే సజ్జల రామకృష్ణారెడ్డికి దాంట్లో 1 లక్ష కోట్లలో 20 వేల కోట్లు పైగా డబ్బు వెళ్ళింది. ఈ డబ్బంతా గన్మెన్లు పెట్టి బెంజ్ కారుల్లో మెడ్రాస్కి, హైదరాబాద్కి, బెంగళూరుకి, ఇంగ్లాండ్కి తరలించేస్తూ ఉన్నారు. మొత్తం 1000 కోట్లు, 2 లక్షల కోట్లు మొత్తం బయట ప్రాంతాలే తరలించేశారు. 2000 రూపాయే లేదు రాష్ట్రంలో. ఇది ప్రశ్నించే ప్రతిపక్షాలు దాడి. రామోజీరావు గారిని తిడతారు ఈటీవీ, టీవీ 5 నాయుడిని తిడతారు, ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రాధాకృష్ణ తిడతారు. పొద్దున్న లేస్తే ఈనాడు ఈటీవీ ఏబిఎన్ టీవీ 5 వాళ్ళ మీద పడి ఆడటం తప్ప ప్రశ్నించే పత్రికలు, ప్రశ్నించే మీడియా, ప్రశ్నించే ప్రతిపక్షాలు మన కార్యకర్తల్ని, నాయకుల్ని చంపుతున్నారు. మన విజయ్
చింతకాయలు విజయ్ మీద తప్పుడు కేసు పెట్టి సోషల్ మీడియా, ఇంట్లో చిన్నపిల్లల మీద సిఐడి పోలీసులు గోండాలాగా వ్యవహరించారు, డ్రైవర్ను కొట్టారు, పని అమ్మాయిని బెదిరించారు. అంటే బీసీ నాయకులను బతకలేరా, ఎస్సీబీసీ నాయకులను బతకలేరా, ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారా? అయిన పాత్రుడు 40 ఏళ్ళు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాడు, వాళ్ళ తాతలు ముత్తాతలు కూడా చట్టసభల్లో ఉన్నారు, 70 ఏళ్ళ చరిత్రల కుటుంబం, స్వతంత్ర సమరయోధుల కుటుంబం, వాళ్ళ ఇళ్ళ మీద దాడులు చేపిస్తావా? పోలీసులు గుండాల్లోకి వెళ్తారా? స్కూటర్ నెంబర్లు వేసుకెళ్తారా? ఎన్నో ఎడిపోతున్నాయా, బతుకునేవా? బీసీ నాయకుల్ని చంపేస్తావా? విజయ్ దొరికితే ఎన్కౌంటర్ చేస్తాడంట, విజయ్ దొరికితే చంపేస్తాడంట, చింతకాయ దొరికితే రఘురామరాజును కొట్టినట్టు కొడతాడంట. ఏందే ఇది? సోషల్ మీడియాలో ఒక ప్రశ్న అడిగితే తప్పుడు కేసులా, తప్పుడు కేసులు బనాయిస్తారా? ఎడిపోతూ ఉంది ఈ రాష్ట్రం. రాజధానిని మార్చే అధికారం రాష్ట్ర శాసనసభకు లేదని స్పష్టంగా హైకోర్టు ధర్మాసనం తీర్పిచ్చింది, సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. ఏది కేంద్ర ప్రైవేటు బిల్లు రాజ్యసభలో విజయసాయిరెడ్డి మాకు అధికారం లేదనే ప్రైవేటు బిల్లు పెట్టాడు, అన్నీ తెలుసు కూడా రాజీనామా డ్రామాలు, ఈ బూతులు పంచాంగం, రాజధానిని మారుస్తారని మూడు ముక్కలాట్లు. నీకేం అధికారం ఉందని ఈ పనిచేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి? అదేవిధంగా శివరామకృష్ణ కమిటీ చాలా స్పష్టంగా చెప్పింది, 52% పైగా స్పష్టంగా ఆ రోజు ఆమోదం తెలిపారు. శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం జరిగింది, విజయవాడ చుట్టుపక్కల 30,000 ఎకరాలు తీసుకొని చిన్న రాష్ట్రం అయిపోయింది, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం మంచిది కాదు, కాబట్టి నేను రాజధానికి మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నానని జగన్మోహన్ రెడ్డి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభలో నిండు శాసనసభలో మాట్లాడి మాట తప్పాడు, మడం తిప్పాడు. ఎందుకా మీరు ముఖ్యమంత్రి శాసనసభలో ఒకటి మాట్లాడతాం, మా నాయకుడు ఇల్లు కట్టాడు, మేము ఇక్కడే పీకుతా ఉంటారు, మీ మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, మీ మంత్రులు ఏం మాట్లాడుతున్నారు, మీ ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతున్నారు? ఆ రోజు అమరావతి ప్రజా రాజధాని, 3 మెగా సిటీలు, 14 స్మార్ట్ సిటీలతో అభివృద్ధి వికేంద్రీకరణ చేసి బ్రహ్మాండంగా అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలు, వ్యవసాయ అనుబంధ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలు, ఐటీ కంపెనీలు, అభివృద్ధి కారిడార్లు అన్నీ కూడా, ఆటోమేటివ్ ఇండస్ట్రీలు, సెల్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్, సెల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు పెద్ద ఎత్తున ఆ రోజు 14 స్మార్ట్ సిటీలు, 3 మెగా సిటీలతో రాష్ట్రం అభివృద్ధి పదంలో వెళ్తూ ఉంటే ఊరంతా ఒకదారి, ఒలుపు కట్ట జగన్మోహన్ రెడ్డిది ఒకదారి. ఆ విధంగా ఇవాళ చట్టబద్ధత లేదు నీ మాటలకి, ధర్మబద్ధత లేదు, ప్రతిపక్షాల మద్దతు లేదు, ప్రజల మద్దతు లేదు. తాడేపల్లి కొంపలో నీ ఇష్టారాజ్యంగా ఓ మహానుభావుడు చెప్పాడు, పరిపాలన చేయడం చేతగానని కులం గొడుగు పడతాడు, ప్రాంతాల మధ్య చిచ్చు పెడతాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కులం గొడుగు పట్టుకున్నాడు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని, ఈ విద్వేషాలు రచ్చగొట్టడానికి ఈ విద్రోహ కార్యక్రమాలకి పాల్పడుతున్నాడు. అమరావతి పాదయాత్ర హైకోర్టు అనుమతితో, హైకోర్టు సూచనలతో, చట్టబద్ధతతో, ధర్మబద్ధతతో, న్యాయబద్ధంగా వాళ్ళు మహిళలు, రైతులు, కూలీలు, పేదవాళ్ళు నడిచెళ్తూ ఉంటే నువ్వు ఇవాళ వాళ్ళ మీద దాడి చేస్తానని,
వాళ్ళు ఎట్ట వెళ్తారని, వాళ్ళు అడ్డంగా నరికేస్తానని, వాళ్ళని చీల్చేస్తామని, వాళ్ళ మీద రాళ్ళదాడి చేస్తామని ఈ పిచ్చి పిచ్చి ప్రేలాపనలన్నీ వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు మాట్లాడుతున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని ఇమీడియట్గా ఇవన్నీ వెనక్కి తీసుకోవాలి. అమరావతి పాదయాత్ర చేసే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పి ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పోలీసు బలగాలన్నీ కూడా హైకోర్టు సూచనలు ఏదైతే వాళ్ళ అనుమతితో వాళ్ళ సూచనలతో అరసవల్లి దాకా వాళ్ళ పాదయాత్ర వెళ్తూ ఉందో వాళ్ళకి రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర పోలీసు యంత్రాంగాల మీద ఉంది. సంబంధిత అధికారులు కూడా దీని బాధ్యత వహించాలి. ఇవాడ చూడండి, మొత్తం ఇసుక కొట్టేశాడు, గ్రానైట్ కొట్టేశాడు, మొత్తం ఖనిజ సంపద అంతా కూడా రాష్ట్రంలో అన్నీ లూటి చేస్తూ ఉన్నాడు. మొత్తం ప్రభుత్వ కార్పొరేషన్ నిధులన్నీ కూడా దారి మళ్ళిచ్చి అసలు వికేంద్రీకరణకే అర్థం లేకుండా కేంద్రీకృతం చేసి అడ్డగోలుగా చేసుకుంటున్నాడు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రేషన్ బియ్యం కూడా 565,000 టన్నులు విడిపోయాయో కూడా తెలియదు. ఒక్కో కుటుంబం మీద, పేదవాడి మీద 2.5 లక్షలు అదనపు భారం వేశాడు. ఐఏఎస్లు, ఐపీఎస్లు మరి వాళ్ళు కూడా మరి వాళ్ళ బాధ్యతలు కూడా కొంతమంది మర్చిపోయి మరి జగన్మోహన్ రెడ్డికి కొంతమంది పోస్టింగులకు కక్కుతుపడి తప్పుడు కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతున్నారు. డాక్రా మహిళలు కూడా ఇవాళ సమావేశాలకు బెదిరించి వచ్చే వేలుముద్ర వేసేయాలంటున్నారు. ఎమ్మెల్యే మీటింగ్ పెడితే డాక్రా మహిళలకే బెదిరిస్తూ ఉన్నారు, మీ పథకాలు ఆగిపోతాయి, మీరు వచ్చి వేలుముద్ర వేసేయాలండి, మీటింగ్కి వచ్చేయాలంటున్నారు. ఇవాళ మరి అన్నోదిన బాణం అక్రాష్ట్రం వెళ్ళిపోయింది. తల్లేమో ఈ పార్టీలో, ఈ పార్టీ నుంచి నేను తప్పుకుంటున్నానని తల్లి చెప్పింది. ఇవాళ ఇవన్నీ కూడా ప్రజల దృష్టి మరల్చడానికి ఒక జగన్మోహన్ రెడ్డి నియంతలాగా ఈ విచ్చిన్నకర రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇవాళ విశాఖలో ఉన్న ఐటీ పరిశ్రమలు ఎల్లగొట్టాడు, మొత్తం ఆ రుషికొండని బోడికొండ చేసేసాడు, మొత్తం పర్యావరణాన్ని పక్కదోవ పట్టి చేసి మొత్తం అవన్నీ కూడా ఏమాత్రం కూడా పర్యావరణ అవన్నీ ఉల్లంఘనకు పాల్పడి అడ్డగోలుగా జరుగుతూ ఉంది. ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో ఉన్న విశాఖపట్నం మీద ఈ అడ్డలుంగీలు దాడి చేస్తూ మొత్తం రౌడీ గ్యాంగ్ అంతా కూడా జే గ్యాంగ్ అక్కడ దిగి ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వాళ్ళందరినీ కూడా పిలిపిస్తున్నారు. మీరు 1 లక్ష రూపాయలు కట్టారు, మీరు 10 లక్షలు కట్టారు, మీరు 1 కోటి రూపాయలు కట్టారు, మాకేమి ఇస్తారు? మీ పొలాలు, మీ స్థలాలు మాకు రాసివ్వండి. ఈ విధంగా విశాఖపట్నంలో దోపిడీ జరుగుతూ ఉంది. మొత్తం దగ్గర దగ్గర చంద్రబాబు నాయుడు గారు పెట్టిన కియా కారు అనంతపురంలో 2 లక్షల కార్లు తయారయ్యాయి. చూడండి, కృష్ణా జలాలు అక్కడిచ్చి, పట్టిసీమ నీళ్ళు ఇక్కడిచ్చి కియా కారు అనంతపురంలో తయారైతే 2 లక్షల కార్లు దేశంలో విదేశాల్లో తిరుగుతుంది. సుమారు 12,000 కోట్ల ఆదాయం వచ్చింది రాష్ట్రానికి, కేంద్రానికి. ఇవాళ 12 లక్షల ఇల్లు మేము కట్టాం, 41 నెలల్లో మీరు ఏం కట్టారు? 10,000 మెగావాట్లు మేము కరెంటు ఉత్పత్తి చేసాం, మీరేం చేశారు? 26,000 కిలోమీటర్లు మేము సిమెంట్ రోడ్లు వేసాం, మీరేం రోడ్లు వేసారు? ఏం గొంతలు పూడ్చారు? ఇక్కడ జీకొండూరులో బ్రిడ్జ్ పడిపోయింది, గుడమేరు మీద గోడ కట్టేశారు. కౌలూరు దగ్గర బ్రిడ్జ్ కట్టారు, ఇంతవరకు అప్రోచ్ రోడ్ అయింది. గంగినేలో 3 నెలలైంది నేను పాదయాత్ర చేసి శంకుస్థాపన చేశాడు ఈ పెట్టెల ద్వారా వసంత కృష్ణప్రసాద్. సిగ్గుండాలయ గుంతలు పుచ్చావా, రోడ్డు వేసావా? దేనికయ్యా మీరు ఎమ్మెల్యేలు, దేనికయ్యా ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి? ఉద్యోగస్తులకి 43% ఫిట్నెస్ బెనిఫిట్ ఇచ్చాం, ఉద్యోగస్తులకు జీతాలు పడలా ఇంతవరకు. రైతులు పంట ధాన్యం కొని వారం 10 రోజుల్లో ఇచ్చేవాళ్ళం, 3 నెలలైనా, 6 నెలలైనా, 9 నెలలైనా దిక్కు మొక్కు లేదు. పత్తికి లేదు, మిర్చికి లేదు, ధాన్యానికి లేదు. ఏ పంట సుబాబులు 5,000 ఇస్తానన్నారు, దిక్కు లేదు. ఏ పంటకు రేట్ వచ్చిందో చెప్పు, మొక్కజొన్నకు రేట్ వచ్చిందా, పత్తికి రేట్ వచ్చిందా, మిర్చికి రేట్ వచ్చిందా, ధాన్యానికి డబ్బులు ఇచ్చావా, దేనికి ఇచ్చావు?
డాక్టర్ రుణం మాఫీ చేస్తాను బడాయి కబుర్లు చెప్పి 45 ఏళ్ళు పెన్షన్ ఉన్నావు, ఏమి ఇచ్చావు? విదేశ విద్య అంబేద్కర్ గారు పేరు పెడితే దాని పేరు మార్చావు, సిగ్గుందా? చందన బీమా ఎందుకు ఎత్తేసావు? పెళ్లి కాలికి ఏమైంది? 50,00,000 అన్నావు, లచ్చ నీ లచ్చ ముద్దులు పెట్టేటప్పుడు 10వ క్లాస్ పాస్ అవ్వాలని చెప్పావా? ముద్దులు పెట్టేటప్పుడు పెళ్లి కొడుకు 10వ క్లాస్ పాస్ అవ్వాలా, పెళ్లి కూతురు 10వ క్లాస్ పాస్ అవ్వాలని చెప్పావా? ఇక్కడే మా ఆడబిడ్డలంతా కొన్ని 100ల పెళ్లి కానుకలు, చందన బీమాలు, సీఎంఆర్ఎఫ్లు ఇచ్చారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ఎక్కడుంది? చందన బీమాలు ఎక్కడున్నాయి? ఆరోగ్యశ్రీ ఒక్క రోగం తగ్గుతుందా? 1,000 రూపాయలు ఆరోగ్యశ్రీ అన్నావు, ఎన్ని మాయమాటలు చెప్పేవా? ఆకాశాన్ని దించేస్తానన్నావు, సిపిఎస్ వారం రోజులు అన్నావు, ఏది ఏది? ఒక్కటి ఒక్కటి ఒక్కటి. ఇవాళ మొత్తం ఇవాళ 26 జిల్లాలు, ఆ రోజు 13 జిల్లాలుగా ఏ అభివృద్ధో ఏంటో అన్నీ కూడా మేము ప్రతి జిల్లాకి ఏ విధంగా చేస్తాం అన్నీ కూడా, ఏ జిల్లాలో ఏం చేస్తామో కూడా అన్నీ క్లియర్గా ఇచ్చాం. ఒక్కదానికి సమాధానం లేదు నీ దగ్గర. అభివృద్ధిని అన్ని జిల్లాలు కూడా సమపాలనలో మేము ముందుకు తీసుకెళ్తే ఇవాళ అన్నీ కూడా పక్కన పడేసావు. ఇవాళ విశాఖలో నువ్వు చేసిన దుర్మార్గాలు, 3,000 కోట్ల విలువైన దసపల్ల భూముల్ని విజయసాయిరెడ్డి బంధువులు కుటుంబాలు దాంట్లో భాగస్వాములై 1975 ఏళ్ళ నుంచి ఏ కలెక్టర్లు కూడా ఇంతవరకు దాని జోలికి పోవాలి. ఇవాళ ఆ దసపల్ల భూములు కొట్టేస్తున్నాడు, దాని విలువ 3,000 కోట్లు, జగన్ రెడ్డి విజయసాయిరెడ్డి. అట్లాగే వైవి సుబ్బారెడ్డి బమిడికల లొద్దిలో లాటరైట్ ముసుగులో 15,000 కోట్ల బాక్సైట్ కొట్టేస్తున్నాడు సుబ్బారెడ్డి, వైవి సుబ్బారెడ్డి వాళ్ళ బంధువులు. బీచ్ శాండు మోనోజైట్ 5,000 కోట్ల దోపిడీ చేశారు విశాఖపట్నం చుట్టుపక్కల సముద్ర తీర ప్రాంతంలో. ఈ విశాఖలో 3.5 ఏళ్ళలో 72,000 ఎకరాలకు రిజిస్ట్రేషన్ లేదు. ఈ 41 నెలల్లో 6,000 ఎకరాలు అసైన్మెంట్ భూములు పేర్లు మార్చేశారు. కాకినాడ సెస్ విజయసాయిరెడ్డి బంధువు కొట్టేశాడు. విశాఖలో జైగాన్ 40 నెలల్లో 40,000 కోట్ల విలువైన భూములను కబ్జా చేశారు. విశాఖ తహసీల్దార్ ఆఫీసు, పాలిటెక్నిక్ కాలేజీ, పోలీస్ క్వార్టర్లో 13 ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టేశాడు, తాకట్టు పెట్టి రుణం తీసుకొచ్చాడు, ప్రభుత్వ ఆస్తులు. విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ పోస్కోతో అమ్మకాలకే బేరాలకే కమిషన్లు తీసుకున్నారు. ఉత్తరాంధ్ర సుదశ్రవంతి గాలి కొట్టుకుపోయింది, అడ్రస్ లేదు. ట్రైబల్ యూనివర్సిటీ ఎస్టీ యూనివర్సిటీ సెంట్రల్ గవర్నమెంట్ పెడుతుంది, దాన్ని కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్ళిపోయింది. అది విశాఖ రైల్వే జోన్ అడగడం, మెట్రో రైలు అడగడం, భోగాపురం ఎయిర్పోర్ట్ కమిషన్ల కోసం వాళ్ళు ప్రారంభం చేయకుండా అడ్డం పడుతున్నారు. ఈ ల్యాండ్లన్నీ కొట్టేయడానికి భూములు కొంటా ఉన్నారు. కాఫీ తోటలు పెంచాం మనం, అన్యం మనం పెట్టింది ఏంటంటే అరకు కాఫీ పెట్టి, ఇప్పుడు గంజాయి లేని గ్రామం లేదు, గంజాయి లేని పల్లె లేదు, గంజాయి లేని వార్డు లేదు, గంజాయి లేని కార్పొరేషన్ డివిజన్ లేదు. పాపం మొన్న విజయవాడలో గంజాయి కార్ని వాడిని పట్టాలు కూడా టీవీలో చూసాం. చిన్నపిల్లలు గంజాయి బారిని పడుతున్నారు జగన్ రెడ్డి. తాడేపల్లి గంతలు కట్టుకున్నావా? ఆ రోజు గాంధారి గంతలు కట్టుకుంది, ఇవాళ జగన్ రెడ్డి గంతలు కట్టుకున్నా. గంతలు తీవయ్యా, గంజాయి ఆపండాయా, పోలీసు వాళ్ళు గంజాయి ఆపండాయా,
ప్రజలారా, మీరందరూ తిరగబడకపోతే గంజాయి ప్రదేశ్ చేస్తాడు ఈ రాష్ట్రాన్ని. దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా మూలాలు ఆంధ్రప్రదేశ్, మూలాలు జగన్ రెడ్డి పరిపాలన, మూలాలు జగన్ రెడ్డి ప్రభుత్వం, మూలాలు జగన్ రెడ్డి అనుచరులు. ఎందుకయా పరిపాలన? గంజాయి ఆపలేనివాడు ఆ సీట్లో కూర్చునే అర్హత ఉందా? ఉత్తరాంధ్రలో ఒక్క లిఫ్ట్, ఒక్క పెండింగ్ ప్రాజెక్టు డబ్బులు ఇచ్చావా? ఋషికొండను బోడిగుండు చేస్తావా? నీ క్యాంపు కార్యాలయం బిల్డింగ్లు కడతావా? నీ క్యాంప్ ఆఫీస్ కడతావా? నీ పరిపాలనా భవనాలు కడతావా? ఎవడిచ్చాడు నీకు అధికారం? లుల్లూ, టెంపుల్టాన్ డేటా సెంటర్లన్నీ ఎల్లగొట్టేశావు. పులివెందుల ఒక అట్టగోలుగా పులివెందుల రాజకీయాలు. విశాఖపట్నం కావాలా? కుప్పానికి కావాలా? ఇవాళ మూడు ముక్కలు ఆటాడొద్దు జగన్ రెడ్డి. ఇవాళ తెలుగుదేశం విధానం అభివృద్ధి అన్ని జిల్లాల్లో జరగాలి, అమరావతి ప్రజారాజధానిగా కొనసాగాలి. మనం పెట్టిన స్మార్ట్ సిటీలు, నగరాలు అభివృద్ధి అన్ని జిల్లాలు ముందుకెళ్ళాలి. చిన్న రాష్ట్రాన్ని ఆ రోజు నీ బెయిల్ కోసం రాష్ట్రాన్ని విడదీయటానికి ఆనాటి కేంద్ర ప్రభుత్వ పెద్దల కాడు పట్టుకొని ఆ రోజు రాష్ట్ర విభజనకు సహకరించాం. ఇవాళ పరిపాలన వైఫల్యంతో, పరిపాలన చేతకాక మూడు ముక్కలు ఆడుతున్నావు. చిన్న రాష్ట్రాన్ని ముక్కలు చేయాలనే రాజకీయాన్ని చేస్తున్నావు. దండయాత్రకారులు కాదు వాళ్ళు, అమరావతి పాదయాత్ర పాదచారులు. వాళ్ళని కించపరుస్తూ నీ ఎమ్మెల్యేలు మంత్రులు మాట్లాడేది ఆ రైతుల ఉసురు, ఆ మహిళల ఉసురు మీ ప్రభుత్వానికి తగులుతుంది. మీ వైసీపీ మాఫియా నాయకులు దురాక్రమణ చేసిన, భూములు కబ్జా చేసిన వాళ్ళు అద్దు అదుపు లేకుండా అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా బయట రాష్ట్రాల్లో చదువుకునే మన పిల్లలు అవమానం పాలవుతున్నారు. మీ రాజధాని ఏంటని పక్క రాష్ట్రాలు అడుగుతున్నారు. అటు తెలంగాణ హైదరాబాద్ మా రాజధాని అని చెప్తున్నారు. కర్ణాటక వాడు బెంగళూరు మా రాజధాని అని చెప్తున్నాడు. తమిళనాడు వాడు మద్రాసు మా రాజధాని అని చెప్తున్నాడు. ఇవాళ అమరావతి ప్రజా రాజధానిని నీలాంటి దుర్మార్గుడు, దోపిడీదారుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పరిపాలన చేయడానికి అనర్హుడైన నువ్వు ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకొని పరిపాలన చేయడం చేతగాక ఈ దుర్మార్గాలకి పాల్పడుతున్నావు. కాబట్టి ఇవాళ 5 కోట్ల ప్రజల ఒకే ఒక్క మాట, వన్ స్టేట్ వన్ క్యాపిటల్, ప్రజా రాజధాని అమరావతి. జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి.